వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు 8వ రోజుకు చేరుకుంది. కడప జిల్లాలో వారం రోజులు పాదయాత్ర ముగించుకొని ఆయన ఈరోజు కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. ఆలగడ్డ మండలం చాగలమరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి కోసం సమిష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. ఏమడిగినా చంద్రబాబు పాడిందే పాటగా విభజన కష్టాల గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ అంటారు కానీ రోడ్లన్నీ దుమ్ము కొట్టుకుని ఉన్నాయని జగన్ అన్నారు. అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అయితే వాస్తవంలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదని జగన్ విమర్శించారు. చాగలమరిలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి అంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు బాగుండడమని జగన్ అన్నారు. కానీ 3.5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనను వైఎస్ఆర్ పాలనతో పోల్చి చూస్తే చంద్రబాబు బండారం బయటపడుతుందన్నారు. అభివృద్ధి అంటే 4 అడుగులు ముందుకు వేయడం కానీ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం 3 అడుగులు వెనక్కు వేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.